పోను నేను మీ కూతుర్ని అంత తేలిగ్గా ఎవరి దగ్గర మోసపోను ఏంటి నర్సమ్మ ఊరు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయావు అర్జెంట్ గా రమ్మన్నావట ఏంటి విషయం నువ్వు వెళ్ళి వెంటనే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయమని వసుంధర కబురు చేయి పెళ్లికా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా నీకు తెలుసుగా గవర్నమెంట్ వాళ్ళ పక్కన ఉంది పోరా ఆ దేవుడే మన పక్కన ఉన్నాడు గౌరవనీయ హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్ గారి ఏకైక పుత్రుడు చంద్రప్రకాశే ఏమటా చూస్తున్నావు నోతే సమాధానం చెప్పు నేను చెప్తాను నువ్వెవరో మాకు తెలుసు కానీ అందరికీ తెలిసిన ఒక మహావ్యక్తి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలిగా అటు చూడు ఏంటి రౌడీలు తీసుకొచ్చి బెదిరిస్తున్నావా ఇలాంటి వాళ్ళు మా డాడీ దగ్గర ఎంతో మంది ఉన్నారు తెలుసా వీళ్ళు రౌడీలు కాదు నా స్నేహితులు నా దగ్గర రౌడీలు ఉన్నారు మీ నాన్న దగ్గర ఉన్న రౌడీలు తలలు దెమ్మంటే పిలకలు తెస్తారు నా దగ్గర ఉన్న రౌడీలు పిలకలు దెమ్మంటే తలలే తెస్తారు కానీ నేనెప్పుడు వాళ్ళని నా స్వార్థానికి ఉపయోగపరచుకోలేదు చిన్న నేను మంచివాళ్ళకి మంచివాణ్ణి నువ్వు మంచివాడివి నాకు తెలుసు నిజం చెప్పు నా కూతురు నీకు పరిచయం లేదు లేదు తనను మనసారా ఇష్టపడలేదు లేదు తనను నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు లేదు తనను నువ్వు ప్రేమించలేదు లేదు 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 నేను ప్రేమించడానికి నీ కూతురు ఏమన్నా పెద్ద ఎందుకు ఆపేశావు ఇప్పుడు నాతో ఏమేం చెప్పావో అవన్నీ ఈ మొహం చూసి చెప్పు నన్ను అనితను ప్రేమించినట్టు నటించమన్నారు కానీ నేను నిజంగానే ప్రేమించాను ఈ విషయం మా నాన్నకి నీలాంబర్ ఆంటీకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు ఎలాగైనా మీరే మా ఇద్దరిని ఒకటి చేయాలి ఒక్కసారి క్షమిస్తాను చంద్రు నరసింహ ఉగ్ర నరసింహ రాస్కెల్ నువ్వు వాడితో చేతులు కలిపి నాటకం ఆడు ఒక్క దెబ్బ కూడా నా అల్లుడు మీద పడకూడదు మిస్టర్ సూర్యప్రకాష్ నీ కొడుకు జీవితం చూడు మిగతా వాళ్ళ మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేయకో బాధ్యత గల పదవిలో ఉన్నావు దాన్ని దుర్వినియోగపరచుకో నీ పార్టీ పేరు చెడగొట్టకు ఒక మినిస్టర్ ఇంటి ముందు ఒక్కడొచ్చి గలాటా చేస్తుంటే మీరు చూస్తూరుకుంటారా కొట్టి తరిమేయండి నేనొక్కడేనమ్మా కానీ ఈ ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఎంతమంది వచ్చారో కాస్త తలెత్తి చూడు ఇంకా చూడలేదు చూశావు అదిరిపోతావు నీకున్నది రాజకీయ బలం నాకున్నది ప్రజాబలం మీరంతా పోలీసుల శక్తితో బతుకుతున్నారు నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను ఈ శక్తి ముందు మీ శక్తి జుజుపి చూద్దుగానే నీ శక్తి గొప్పదో నా శక్తి గొప్పదో
ఏంటి చూస్తున్నారు కాల్చి పారేయండి. ఏయ్ ఎంత మంది కలుస్తారు నువ్వు? ఆ ఎంత మంది కలుస్తావు? నీ దగ్గర ఎంత మంది పోలీస్ వాళ్ళు ఉన్నారు? వాళ్ళ చేతుల్లో ఎన్ని తుపాకులు ఉన్నాయి? అందులో ఎన్ని తోటలు ఉన్నాయి? వాళ్ళు ఎంత మందిని చంపగలరు? ఆ చిన్న నోట్లకే చెప్పు. చూడరే నువ్వు ఎంత మందిని చంపినా మిగిలిన వాళ్ళు నిన్ను చెట్టి చేసేస్తారా? మర్యాదగా మీరు ఈ పక్కకు వచ్చేయండి, లేదా మీ ప్రాణం కూడా పోతుంది. మామగారిని కూడా చూడను. నీలాంటి మనసు లేని మనిషికి మామగా ఉండే కంటే ఇలాంటి మంచి మనిషికి జీవితాంతం కాల్ చెప్పుకొని చావడం మంచిదిరా. అయ్యా పోయే ప్రాణం ఎప్పుడైనా పోద్ది. ఇలాంటి మంచి ప్రేమికులు కలిపారని తృప్తన్న మిగులుతుందిరా. చంపండిరా చంపండిరా చూస్తారంటరా కాల్ చంపలే. కమాన్ నైజీ గారు షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి. నలుగురిని కాలిస్తే కుక్కలన్నీ పారిపోతాయి. రేయ్ మొరిగే కుక్కలో పారిపోయే కుక్కలో మీ పక్క రాజకీయాల్లో మా పక్కనే ఉన్నదల్లా విశ్వాసం గల కుక్కలు. మా నరసింహం ఒక్క మాట అంటే చాలు ఊరికే మొరగం కొరికి పారేస్తాం. మా వాణ్ణి రెచ్చగొట్టాలని చూడకండి, అలా రెచ్చగొట్టారో మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసేస్తాం. ఏమంటారు? ఏమిటండి చూస్తున్నా చుట్టారు? నేను హోమ్ మినిస్టర్ని చెప్తున్నాను, చూడ్డాం. ఏం సార్ అంత తెలియక అంటున్నారు? ఇట్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది చూడండి, అసలు ప్రెస్ వాళ్ళు ఇక్కడ జరిగిందంత రాసుకుంటున్నారు. కావాలండి వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపి మీకు సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం అంతే సార్. రేపు ఏదైనా జరిగితే సీఎంకి నేను సమాధానం చెప్పలేండి సార్. ఒప్పించండి, మీరు మీ అబ్బాయిని ఒప్పించి ఎలాగైనా తాళికట్టు ఏర్పాటు చేయండి. ఏంటే ఒప్పించమంటున్నావా? పెళ్లి కొడుక్కి చేసుకోవడం ఇష్టం లేదని తెలిసిన తర్వాత కూడా తాళి కట్టించాలనుకుంటున్నావా? మేమన్న వేడుక చూసి 5-10 చదివించడానికి వచ్చాం, పోలీసోడు కదా అని చూస్తున్నాం, లేదా ఉతికి పారేసి ఉండవాళ్ళం. చెప్పనయ్యా, మా అన్నయ్య నవ్వు ఒకటి చాలు, సైలెంట్ గా పెళ్లి కొడుకుని పంపించాయి. తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు మీ మామగారు బావమర్దులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మీ ఫ్యామిలీ కూడా సార్, దయచేసి రాజకీయం చేయకండి ప్లీజ్ సార్. మిస్టర్ నరసింహ, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు. పెళ్లి కొడుకు మీతో వస్తానంటే మీరు తీసుకువెళ్ళచ్చు. ఏ మిస్టర్, మీరుతో వెళ్ళడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మిస్టర్ నరసింహ, యూర్ రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. ఈ రండి పోలీసు. నమస్కారం అండి. తాళి కట్టే సమయంలో నా కూతుర్ని మోసం చేసి నువ్వు వాడిన నాటకం ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందనుకుంటాను. ఒకసారి నువ్వు గెలిచావు, అది మంచిదైంది, నేను మేలుకున్నాను. ఇప్పుడైనా నీకు అర్థమైందనుకుంటాను నా దారి, రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. మన పార్టీ వాళ్ళతో బ్లాక్ కార్డ్స్తో అందరితోనూ చెప్పు. నా కొడుకు చస్తే నేను అక్కడ కర్మ జరిపినా జరుపుతాను, కానీ ఆ పెళ్లి మాత్రం జరగకూడదు. ఓకే సార్. నేను వస్తాను కార్తి. తర్వాత ఏంటి హాబీస్? స్పోర్ట్స్. ఏ గేమ్ ఇష్టం? క్రికెట్ కాదు, హాకీ కాదు, బ్యాడ్మింటన్. నాకు ఫుట్బాల్. ఎలా ఎగురుతున్నాయి చూసావా?
అవును, సిటీలో ఉన్నవాడు కదా, విలేజ్ అంటే ఇష్టమేనా? అనితకి ఇష్టమైనవన్నీ నాకు ఇష్టం అంకుల్. ఎగ్గోయ్ వస్తుంది, బ్రేకర్స్ లేవు. తీసుకున్నాడు. తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకుది. ఈ బచ్చగాళ్ళతో నీకెందుకు? నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. ఇది నాకు చేయి తిరిగినాట. అది కాదు అంకుల్, మీకు వయసు అయింది కదా. వయసు అయిందా? నువ్వు కార్లో కూర్చొని చూడు. నా వయసు కూర్చో అల్లుడు. What a man!
పాకి తీసుకొని ఒక ఆర్డర్ వస్తుంటే ఏంటయ్యా వేడి చూస్తున్నారు రండయ్యా ఇక్కడేం జరిగినా ఎవ్వరు నించున్న చోట నుంచి కదలకూడదు ఇన్ని జన్మలెత్తిన అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఉన్నంతకాలం ప్రశాంతంగా బతకలేదు నీ ఆత్మైనా ప్రశాంతంగా ఉండాలి